కేవలం ఒక ఎమ్మెల్యే బాబు ఎమ్మెల్యే నెల రోజులు కాలా ఎమ్మెల్యే అంటే ఒక ఒక ఎమ్మెల్యే నూట డెబ్బై ఐదులో నువ్వు ఒకటివి నువ్వేదో ఒక సీఎం కిందో డిప్యూటీ సీఎం కిందో మాట్లాడుతూ ఉన్నావు ఏదో తమ బఫూన్ ఫేస్ చూసి ప్రజలు ఓట్లేలా పవన్ కళ్యాణ్ గారి యొక్క చరిష్మాతో నువ్వు గెలిచావు ఇంకా ఒక రకంగా నేను ఒక అడుగు ముందుకు వేసి అంటే ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళందరూ కూడా ఇప్పుడు మీరు అధికారంలోకి వచ్చారేనంటే పవన్ కళ్యాణ్ గారు వాళ్ళని వచ్చారు ఆయనకి మీరందరూ కూడా గుడి కట్టి పూజ చేసుకోవాలి మీరు ఆయన లేకపోతే మీరేం అధికారంలోకి వచ్చే సందర్భాలు ఏం లేవు అది మర్చిపోబాకండి అది కాకుండా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన అబద్ధపు బూటక హామీలు అలబికాని హామీలు ఇప్పుడు నాకు ఎవరైనా ఒక పదివేలు జీతం ఇస్తున్నారనుకోండి ఆ పక్కన వాడు నేను ముప్పై వేలు నీకు జీతం ఇస్తానంటే మనం ఏం చేస్తాము సరే ముప్పై వేలు దగ్గరికి వెళ్తాం కదా న్యాచురల్గానే జగన్ అన్న నేను ఒకరికి అమ్మఒడి ఇస్తానంటే చంద్రబాబు నాయుడు గారు నేను నలుగురు ఉంటే నలుగురు ఐదుగురుంటే ఐదుగురికి అమ్మఒడి ఇస్తానంటే నిజంగా ప్రజలు కూడా ఆశపడ్డారు ఇది కాకుండా ప్రతి ఇంట్లో కూడా మహిళ ఉంటే పదిహేను వందలు నెల నెల ఇచ్చేస్తాను ఇవన్నీ కూడా ఏంటంటే హామీలు ఇచ్చుకుంటూ పోయాడు ముందర అధికార పీఠం ఎక్కేయాలి కుర్చీ ఎక్కేయాలి దాని తర్వాత అవి నిలబెట్టుకుంటారా లేదా సెకండరీ ఇవన్నీ చూసి ప్రజలు ఆశపడి ఓట్లేసారు తప్పితే మన ఫేస్ చూసి కాదు మన ఫేస్ వాల్యూ చూసి కాదు ఇవన్నీ కూడా ఫస్ట్ నువ్వు ఆలోచన చేసుకో అసలు నువ్వెవడో కూడా రాజమండ్రిలో ఎవరికి కూడా పెద్దగా సరిగ్గా తెలీదు నువ్వేదో నా గురించి మాట్లాడుతున్నావు కాబట్టి మిగతా ఛానల్లోనూ వీటిల్లోనూ తమరు ఫేస్ ఏదో చూపిస్తున్నారు మనం మన ఏదో మన గొప్పతనమేం కాదు నువ్వు తీసుకొని వచ్చి నా గురించి ఫేస్బుక్లో లైవ్ పెట్టవు నిన్న కూడా మన కుర్రోళ్ళు చెప్తా ఉన్నారు ఆ లైవ్ పెడితే ఆ లైవ్ పెట్టిన దాంట్లో పన్నెండు వేలు పదమూడు వేలు మంది చూశారంట అదే నేను నువ్వు పెట్టిన అరగంట తర్వాత గంట తర్వాత నేను పెట్టా నేను పెట్టిన తర్వాత ఐదు లక్షల పై మంది చూశారు అది నీ రేంజ్ ఇది నా రేంజ్ నువ్వు పెడితే పది పన్నెండు వేలు మంది చూస్తున్నారు నేను పెడితే ఐదు లక్షల పై మాట ప్రజలు చూస్తూ ఉన్నారు ఏదో నువ్వు కూడా పోల్ చేసుకోవడమే ఏదో తమర్ ఫేస్ చూసి తమరేం ఇక్కడ గెలవలా ఫస్ట్ తెలుసు